वेलकम टू तेजा टाइम्स। ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః 2021 ఆంగ్ల సంవత్సరము శ్రీ ప్లవనామ తెలుగు సంవత్సరాలలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం। వృషభ నక్షత్రం 3 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1 2 3 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1 2 3 పాదాలు, వీరిది మిథున రాశి అవుతుంది। ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం కొద్దిపాటి జాగృతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। కొద్దిపాటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి। ఏ చిన్న విషయానికి కూడా భయ ఆందోళనలకు గురి కాకుండా ధైర్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి। ఈ మిథున రాశి వారిని ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు అండదండ చాలా అవసరం ఉంది మిథున రాశి వారికి। కనుక మీ ఇంట్లో ఎవరైనా మిథున రాశి వారు ఈ సంవత్సరం ఉంటుంటే గనక వారికి కుటుంబ సభ్యులు తప్పకుండా అండదండలుగా ఉండండి। అంతే కాకుండా ఈ మిథున రాశి వారు చేసే పనిలో కొద్దిపాటి ఆటుపోట్లు ఉండే అవకాశం, ఆర్థిక పరమైన ధనపరమైన స్థిరాస్తి పరమైనటువంటి విషయాలలో మీరు ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలి। ఎవరికి కూడా హామీలు గాని జామీనులు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకుండా ఉండాలి। మధ్యవర్తిత్వాలు కూడా మీరు ఏమాత్రం నిర్వర్తించకుండా ఉండాలి। అంతే కాకుండా ప్రమాదాలకు తావిచ్చేటువంటి సాహసోపేతమైనటువంటి పనులలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి। మీ విరోధులు, మీ శత్రువులు మీ యొక్క పలుకుబడిని, మీ యొక్క గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు। అయితే మీరు యొక్క ఆత్మశక్తితో మీ యొక్క తెలివితేటలతో అవన్నీ కూడా ధైర్యంగా తీటుగా ఎదుర్కొని వారు చేసేటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టగలుగుతూ ఉంటారు। మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల చక్కగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మీరు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం। శని గ్రహానికి రాహు గ్రహానికి మీరు తగిన శాంతిని చేసుకుని కాలభైరవుని సూర్యుని దుర్గను మీరు పూజిస్తే ఈ యొక్క దోషాలన్నీ తొలగి శుభ ఫలితాలు తప్పకుండా లభిస్తాయి। కనుక ఏమాత్రము భయపడవలసిన పని లేదు। ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచారవశాత్తు చెప్పేటువంటి సామూహికమైన తాత్కాలిక ఫలితాలు మాత్రమే। ఈ యొక్క వ్యక్తిగత జాతకంపైనే ఈ సంపూర్ణ జాతకం, మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుందని గమనించాలి। శుభం। తాజా సమాచారాలను వేగంగా అందిస్తున్న తేజ టైమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।